ఎట్టకేలకు మన ఇండియా వాళ్ళు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి అయితే చేరుకున్నారు. మనమందరం అనుకున్నట్లే న్యూజిలాండ్తో అయితే మ్యాచ్ పడలేదు, మనకి ఇంగ్లాండ్తో అయితే మ్యాచ్ జరగనుంది. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య 10వ తేదీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్లో 2వ మ్యాచ్. నవంబర్ 10వ తేదీ అంటే గురువారం 1:30కి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే దానిపై క్లియర్ కట్ ప్రిడిక్షన్ అయితే చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూసినట్లయితే ఎవరు గెలుస్తారు అనే దానిపై మీకు ఒక అంచనాకి అయితే వస్తారు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్లోనే అక్యురేట్ గా ఎవరు గెలుస్తారు అనేది టాస్ పడిన తర్వాత ప్రెడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి. సో ఈ వీడియోలో మనం స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, స్టేడియం లో లాస్ట్ 3 మ్యాచెస్ ఏ విధంగా జరిగాయి, ప్లేయర్ అనాలిసిస్, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే గెలుస్తారా లేదంటే సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే గెలుస్తారా అనేదైతే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో కవరప్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ అనేది అడిలైడ్ స్టేడియం లో జరగనుంది. ఫస్ట్లీ మనం ఈ స్టేడియం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పర్టికులర్ స్టేడియం లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 168 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 141. ఓవరాల్ గా ఈ స్టేడియం లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 55% అనుకూలంగా ఉంది అండ్ బౌలింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి 45% అనుకూలంగా ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియం లో జరిగిన మ్యాచెస్ లో 70% వికెట్స్ అయితే పేస్ బౌలర్స్ కే అందాయి అండ్ 30% వికెట్స్ అయితే స్పిన్ బౌలర్స్ కే అందాయి. ఈ స్టేడియం లో లాస్ట్ 3 మ్యాచెస్ అయితే బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది అండ్ నెదర్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య ఇంకో మ్యాచ్ జరిగింది అండ్ ఇంకో మ్యాచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఈ స్టేడియం లో జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడింది, సో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక నెదర్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడారు, నెదర్లాండ్ వాళ్ళు గెలిచారు. ఇక బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడింది, పాకిస్తాన్ గెలిచింది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకంటే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అని తెలుసుకోవచ్చు. ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు 165 స్కోర్ చేశారంటే అది మంచి స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ స్టేడియంలో పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఈ స్టేడియంలో గ్రౌండ్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది కాబట్టి మనం స్కోర్ 160 చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్పిన్నర్స్ కి కాస్త అనుకూలంగా లేదనే చెప్పుకోవచ్చు. సో స్పిన్నర్స్ కి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా స్టేడియం గురించి అండ్ పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకున్న తర్వాత మనం కన్క్లూజన్ కి రావాల్సింది ఏమిటంటే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 165+ స్కోర్ చేశారంటే ఇక ఖచ్చితంగా వాళ్ళ విజయం అని చెప్పవచ్చు. ఇక మనం ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఇంగ్లాండ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక ఇండియా చూసుకున్నట్లయితే 4 మ్యాచెస్ గెలిచింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఇంగ్లాండ్ పై ఇండియాకి బాగా రికార్డు ఉందని చెప్పుకోవచ్చు. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఏ ప్లేయర్స్ మధ్య మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇండియా నుంచి సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్ నుంచి డేవిడ్ మలాన్, వీళ్ళిద్దరి మధ్య మనం మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో సూర్యకుమార్ యాదవ్ 413 రన్స్ స్కోర్ చేయగా 192 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక బ్యాటింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే 59తో ఉంది. అదేవిధంగా డేవిడ్ మలాన్ అయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 303 రన్స్ చేయగా స్ట్రైక్ రేట్ చూసుకున్నట్లయితే 127 అండ్ యావరేజ్ చూసుకున్నట్లయితే 50తో ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య మనం టఫ్ కాంపిటీషన్ అయితే చూడవచ్చు. ఇక ఇండియా తరపు నుంచి ఇంకో బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. ఇక ఇంగ్లాండ్ తరపు నుంచి విరాట్ కోహ్లీ కాంపిటీషన్ జాస్ బట్లర్. విరాట్ కోహ్లీ ఆడిన లాస్ట్ 9 మ్యాచెస్లో 372 రన్స్ చేయగా బ్యాటింగ్ యావరేజ్ చూసుకున్నట్లయితే 74 ఉంది. ఇక జాస్ బట్లర్ ఆడిన లాస్ట్ 7 మ్యాచెస్లో 269 రన్స్ స్కోర్ చేయగా 44తో యావరేజ్ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య కూడా మనం టఫ్ కాంపిటీషన్ అయితే చూడవచ్చు. ఇక బౌలర్స్లో ఇద్దరు యంగ్ బౌలర్స్ నుంచి మనం మంచి కాంపిటీషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇండియా తరపు నుంచి హర్షదీప్ సింగ్, ఇంగ్లాండ్ తరపు నుంచి శామ్ కరణ్, వీళ్ళిద్దరి మధ్య మనం టఫ్ ఫైట్ చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ లాస్ట్ 7 మ్యాచెస్లో 15 వికెట్స్ తీయగా శామ్ కరణ్ లాస్ట్ 9 మ్యాచెస్లో 20 వికెట్స్ తీశాడు. ఇక ఆల్రౌండర్స్లో అక్షర్ పటేల్ అండ్ మార్క్ వుడ్ నుంచి మనం మంచి కాంపిటీషన్ అయితే చూడవచ్చు. ఆల్రౌండర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఇంగ్లాండ్ వాళ్ళే కొద్దిగా ముందంజలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు హెడ్ టు హెడ్ అని కొంతమంది ప్లేయర్స్ నేమ్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళల్లో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ప్లేయర్ అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్లీ మనం ఇండియన్ ప్లేయర్స్ ప్లేయర్ అనాలిసిస్ చూసినట్లయితే ఫస్ట్లీ రోహిత్ శర్మ. యాక్చువల్గా రోహిత్ శర్మ చాలా మంచి ప్లేయర్ అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. కానీ ఈ వరల్డ్ కప్లో ఎక్సెప్ట్ నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్లో తప్పితే ఏ మ్యాచ్లోనూ రోహిత్ శర్మ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. బ్యాటింగ్ యూనిట్లో రోహిత్ శర్మ ఒక్కడు క్లిక్ అయ్యాడంటే ఇక మన ఇండియన్ లైన్అప్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్.
లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో మనమందరం ఇదే ఫామ్ కేఎల్ రాహుల్ కి కంటిన్యూ అవ్వాలని అయితే కోరుకుందాం. లాస్ట్ 2 మ్యాచెస్ లో బంగ్లాదేశ్ పైన 50 అండ్ జింబాబే పైన 51 అయితే స్కోర్ చేశాడు. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు మన ఇండియన్ టీమ్ కి ఈ T20 వరల్డ్ కప్ లో కీ ప్లేయర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకరోజు ఒకరు ఆడితే ఇంకో రోజు ఇంకొకరు ఆడుతున్నారు, చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఫామ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనమందరం కోరుకుందాం. ఇక బ్యాటింగ్ లైనప్ లో కొత్తగా రిషబ్ పంత్ కూడా వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో అనుకున్నంత విధంగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి ఇక నెక్స్ట్ మ్యాచ్ లో అయినా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడని మనమందరం కోరుకుందాం. ఇక నెక్స్ట్ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు బట్ కన్సిస్టెన్సీగా అయితే పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో హార్దిక్ పాండ్యా కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తే మన ఇండియాకి చాలా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హర్షద్దీప్ సింగ్ గురించి చెప్పాలంటే హర్షద్దీప్ సింగ్ బౌలింగ్ యూనిట్ మొత్తాన్ని ఏలుతున్నాడనే చెప్పొచ్చు. హర్షద్దీప్ సింగ్ ప్రతి మ్యాచ్ లోనూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వీళ్ళు కూడా పర్లేదు అనిపించుకుంటున్నారు. ఇండియా వాళ్ళ ప్లేయర్ అనాలిసిస్ చూసారు కదా, ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఆడే అవకాశం ఉందో తెలుసుకుందాం. జాస్ బట్లర్, హేల్స్, మలాన్, బెన్ స్టోక్స్, బ్రూక్, మోయిన్ అలీ, లివింగ్ స్టోన్, శామ్ కరణ్, సి వోక్స్, ఏ రషీద్, ఎం వుడ్, వీళ్ళైతే ఇంగ్లాండ్ తరఫున ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రెండు టీంల ప్లేయింగ్ లెవెన్ అండ్ స్టేడియం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జెన్యున్గా అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మనం ఇండియా ఫ్యాన్స్ కాబట్టి ఇండియాకి సపోర్ట్ చేయాలని ఇండియా పేరు అయితే తెలియజేయద్దండి. ఎక్కువ మంది ఏ టీం నేమ్ అయితే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేస్తారో ఆ టీం నేమ్నైతే నేను పిన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మీరు ఎవరు గెలుస్తారో అనే దానిపై ఒక అంచనాగా అయితే రావచ్చు. గూగుల్లో అయితే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది, దానికి దాదాపు 100,000 మెంబర్స్ దాకా ఓటు వేశారు. అందులో ఇండియా గెలుస్తుందని 73% ఓటు వేయగా ఇంగ్లాండ్ గెలుస్తుందని 27% ఓటు వేశారు. వరల్డ్ కప్లో లాస్ట్ 5 మ్యాచెస్ హిస్టరీలో ఇండియా వాళ్ళు 4 మ్యాచెస్ విన్ అవగా 1 లాస్ అయ్యారు. అదేవిధంగా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా 1 మ్యాచ్ లాస్ అయ్యారు, 4 విన్ అయ్యారు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇక రెండు పాయింట్స్ టేబుల్ని కలిపినా కూడా మన వాళ్ళే టాప్లో ఉంటారు. ఇక ఇంగ్లాండ్ అయితే గ్రూప్ 1లో సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి మన వాళ్ళతో ఆడనున్నారు. ఈ పర్టికులర్ స్టేడియంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఒక్కసారి అయితే మ్యాచ్ ఆడడం జరిగింది, వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచారు. ఈ పర్టికులర్ స్టేడియంలో ఇండియా వాళ్ళు 2 times మ్యాచ్ ఆడడం జరిగింది, ఇండియా వాళ్ళు 2 times కూడా ఈ స్టేడియంలో గెలిచారు. ఇండియా వాళ్ళ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ స్టేడియంలో 186. మన ఇండియా వాళ్ళకి ఈ వరల్డ్ కప్ అనేది చాలా అవసరమైన వరల్డ్ కప్. మన ఇండియా వాళ్ళు వరల్డ్ కప్ కొట్టి చాలా సంవత్సరాలైంది. సో ఈసారైనా మన ఇండియా వాళ్ళు వరల్డ్ కప్ కొట్టాలని మనమందరం కోరుకుందాం. మనమందరం కోరుకున్నట్టు జరగాలంటే ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ని ఓడించాలి. సో మనమందరం అనుకున్నట్టే జరగాలని కోరుకుందాం. ఇక లేట్ చేయకుండా నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ పర్టికులర్ స్టేడియంలో ఇండియా వాళ్ళకి మంచి విన్నింగ్ రేట్ ఉంది. ఈ స్టేడియంలో యావరేజ్ స్కోర్ 160 ఉంటే మన ఇండియా వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్లో 180 పైన స్కోర్ చేశారు. అదేవిధంగా ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే మన ఇండియా వాళ్ళు ముందంజలో ఉన్నారు. యాజ్ పర్ టీమ్ చూసుకున్నట్లయితే మన వాళ్ళైతే ఇంగ్లాండ్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారని నా అభిప్రాయం. సో ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఇది కేవలం నా ప్రెడిక్షన్ మాత్రమే, నా ప్రెడిక్షన్ అనాలిసిస్ బేస్ చేసుకునే ఉంటుంది. మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఇమీడియట్గా అయితే జాయిన్ అయిపోండి. అక్యురేట్గా టాస్ పడిన తర్వాత ఎవరు గెలుస్తారో అనేది టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.